వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ దూసుకుపోతుందని చెప్పచ్చు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో గెలిపింది. పరకాలకు సంబంధించి చాలా ధర్మారెడ్డి, అదేవిధంగా వర్ధనపేటలో ఆరూరు రమేష్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈస్ట్ వెస్ట్ లో కూడా లీడ్ తోటే కొనసాగుతుంది. ఇక కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, భూపాలపల్లి మినహా 10 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుందని చెప్పచ్చు. ప్రస్తుతం ఈ రిజల్ట్ కు సంబంధించి స్పందించేందుకు మనతో ఎంపీ సీతారాం నాయక్ ఉన్నారు. ఎట్లా ఉన్నాయి స్టేట్ వైడ్ ఉన్న రిజల్ట్ కావచ్చు, లేదా వరంగల్ జిల్లాకు సంబంధించిన రిజల్ట్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మా మీద ఎన్ని నిందలు చేసి, ఎన్ని కుట్రలు చేసి, ఎన్ని కూటమిలైనా మేము మొదటి నుంచి ఒకటే చెప్పుకుంటున్నా. వాస్తవానికి నేను ఏ డిబేట్ లో కూర్చున్నా ఎవరికున్నా నేను ఒకటే చెప్పిన, తప్పనిసరిగా కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలు కావచ్చు, ప్రగతిని చూసి ప్రజలు తప్పనిసరిగా సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయి, ప్రజలు విశ్వాసం ఉంది. కేవలం కేసీఆర్నే గెలిపించుకుంటే ఇవి మళ్లీ కంటిన్యూ అయితాయి, ఏదైనా పెంచినవి కూడా వస్తాయంటే అది కేసీఆర్ వాళ్ళని సాధ్యమవుతుంది అనేటువంటి ఆ దృక్పథంతో ఓటేసి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను, వాళ్ళకు పాదాభివందనాలు కూడా చేస్తున్నాం. కారణం ఏంటంటే ఇటువంటి సమయంలో ఎవరి చేతిలో పోయి ఉంటే మా ఆశయాలన్నీ నిరాశ అయ్యేది, మేము చేసిన కష్టాలని వృధాయటి. అసలు మేము మనుషులుగానే ఉండేవాళ్ళం కాదు, అంత బాధ అనిపించింది. ఎవరేని మాట్లాడినా, ఏ కూటమి, ఎవరండి, ఎంతమంది అండి, ఎక్కడ బాయ్ కోదండరావు లాంటి వాళ్ళు, ఎక్కడ బాయ్ వీళ్ళంతా, ఏం మాట్లాడినారు, ఎందుకు మాట్లాడినారు, నేను ప్రతిసారి మీడియాలో కూర్చున్నప్పుడు చెప్పేది, వద్దు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇది మంచిది కాదన్నా కూడా వినిపించకుండా మాలాంటి వాళ్ళని కూడా ఒక ఏదో పురుగును తీసేసినట్టు తీసేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. వాళ్ళు ఇప్పటికైనా సమాజం ఏంటి, ప్రజలు ఏంటి, నాయకులు అంటే ఏంటి, ఎవరు చేస్తున్నారు అభివృద్ది, ఎట్లా పట్టం కడతారు అన్నది ఇప్పుడైనా నేర్చుకుంటే బాగుంటుందని వాళ్ళకి హితబోధ చేస్తూ తప్పనిసరిగా 10 నియోజక ఉమ్మడి రాష్ట్రంలో 10 అందులో నాయి 3 నియోజకవర్గాలు గెలిచినాయి, నాకు చాలా సంతోషంగా ఉంది. డోర్నకల్, మహబూబాద్ మరియు నర్సంపేట. సరే, మహబూబాద్ మనం గతంలో మీ అందరికీ తెలుసు చిన్న సమస్య ఉండే, అయినా అది మా చేతిలోనే ఉంది, మా ప్రభుత్వమే, మా నాయకుడే ఉంటాడు చంద్రాలు అక్కడ, మేము దాన్ని సరిదిద్దుకుని ప్రజలకు మళ్ళీ ఏది కావాలో అది చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే ఎట్లా అనిపిస్తుంది, ఈ 10 నియోజకవర్గాల్లో మీరు అంటే రిజల్ట్ అంటే పోలింగ్ తర్వాత కానీ పోలింగ్ ముందు కావచ్చు, ఎన్నికలకి వాతావరణం ఎట్లా ఉండే, ఇప్పుడు ఫలితాలు ఎట్లా ఉన్నాయి? లేదు, ఇంత కష్టపడి ఇక్కడ ఉద్యమ గడ్డండి కాకతీయ యూనివర్సిటీ, ఇక్కడ సైకిల్ గుర్తుపెట్టి చంద్రబాబు నాయుడు పెద్ద ఫోటో పెట్టి వేస్తే ప్రజలు ఓటేస్తారా? కనీసమైన ఉండాలి కదా, ఎక్కడి ఫోటో, ఎక్కడి గుర్తు, మళ్ళీ ఎందుకు వచ్చింది అనేది ప్రజలు అయోమయంలో పడిపోయినారు. ఎందుకంటే వస్తే రేపు మళ్ళీ నాశనం చేస్తారు వీళ్ళు, మన చేతికి మన తెలంగాణ రాదనుకున్నారు. ఏదేమైనా మరోసారి తెలంగాణ ప్రజలు ఏ నమ్మకం మా మీద పెట్టారో దాన్ని మేము పూర్తి చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఏ ఒక్క రాజకీయ నాయకుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటి ఎంపీలను కానీ మేము శాయశక్తుల మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నాయకత్వంలో సిద్ధాంతాల కట్టుబడి పనిచేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లగడపాటికి సంబంధించినటువంటి జోషం కావచ్చు, ఎట్లా అనిపించింది అవన్నీ? లగడపాటి గారిని అందరు ఏమన్నా నేనన్నా ఆయనకు ఉండే క్రెడిబిలిటీ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆయన ద్రోహం చేసిండు. ఎందుకు ద్రోహం చేసిండు అంటే ఆయన పెప్పర్ స్ప్రే చేసినటువంటి తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ వస్తుందంటే పెప్పర్ స్ప్రే చేసినటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటే ఎట్లా చెప్తారు, ఇక్కడ అబద్దం ఆడుతున్నాడు అని ఆ రోజు చెప్పిన, నేను ఈ రోజు చెప్పాలి. అటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక సంకేతం అన్నట్టు, వాళ్ళు కూడా కనువిప్పు కావాలి, వాళ్ళు మేము బుద్ధి తెచ్చుకోవాలి, మేము తప్పు చేసినాం అనేటువంటి సంకేతం వాళ్ళకి పంపిస్తాం. ప్రస్తుతం అత్యధిక మెజార్టీతో గెలిచిన వర్ధన